वेलकम टू एजुटेक। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद् भगवद् गीता अथ चतुर्थ ज्ञान कर्म संन्यास योगः। ఈ రోజు 1-2 శ్లోకాల గురించి తెలుసుకుందాం। శ్రీ భగవాను వాచాం ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమ వ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్మాకవే బ్రవీత్। ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, మరిన్ని వీడియోలు అప్డేట్ అవుతాయి। మరలా ఇదే శ్లోకాన్ని మరొకసారి చెప్పుకుందాం। శ్రీ భగవాన్ వాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్మాకవే బ్రవీత్। ఇప్పుడు తాత్పర్యం కూడా తెలుసుకుందాం। శ్రీ భగవానుడు పలికెను, నేను నిత్య సత్యమైనటువంటి ఈ యోగమును సూర్యునికు తెలిపితిని। సూర్యుడు తన పుత్రుడు అయినటువంటి వైవస్వత మనువునకు దీనిని బోధించెను। ఆ మనువు తన కుమారుడు అయినటువంటి ఇక్ష్వాకునకు ఉపదేశించెను। ఇది 1వ శ్లోకం యొక్క తాత్పర్యము। ఇప్పుడు 2వ శ్లోకము దాని యొక్క తాత్పర్యాన్ని కూడా తెలుసుకుందాం। అయితే ఈ శ్లోకాలు చెప్పుకునేటప్పుడు ఒక్కొక్క పాదాన్ని 2 పదాలుగా చేసుకొని చదువుకుంటే చాలా సులువుగా రావడానికి అవకాశము ఉంటుంది। ఇప్పుడు 2వ శ్లోకం చెప్పుకుందాం। ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప। మరలా ఇదే శ్లోకం మరొకసారి చెప్పుకుందాం। ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప। ఇప్పుడు తాత్పర్యం కూడా చెప్పుకుందాం। ఓ అర్జున, ఈ విధంగా పరంపరా ప్రాప్తమైనటువంటి ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి, కానీ అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తపాయమయ్యను। ఇది 2వ శ్లోకం యొక్క తాత్పర్యం। కాబట్టి ఈ భగవద్గీతలో శ్లోకాలు చదువుకోవడం వల్ల మనకి మానవతా విలువలు అనేటటువంటివి పెరగడానికి అవకాశము ఉంటుంది, అలాగే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి కూడా ఇది ఉపయోగపడడానికి అవకాశము ఉంటుంది। ఓకే, ధన్యవాదములు।